నమస్కారం. శిశువు చిత్తా నక్షత్రమునందలి ఒకటి రెండు పాదాల యందు జన్మించిన మరియు పుష్యమిలో రెండు మూడు పాదాల యందు, పూర్వాషాఢ నక్షత్రంలో మూడో పాదం, ఉత్తరాల మొదటి పాదం, మకా నక్షత్రంలో మొదటి పాదం, రేవతిలో రెండు మూడు నాలుగు పాదాల యందు, అశ్వినిలో రెండు మూడు పాదాల యందు అశుభ ఫలితాలు కలగజేయును. ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం, జ్యేష్ఠ నాలుగో పాదం, మూల ఒకటి రెండు పాదాల యందు స్త్రీ పురుష శిశువులు ఎవరైనా సరే అత్తగారికి హాని కలగజేయును. జ్యేష్ఠ పురుషుడైన అన్నగారికి, స్త్రీ అయిన భర్త అన్నగారికి హాని కలగజేయును. యథావిధిగా శాంతి చేసుకోవలెను. జ్యేష్ఠ నక్షత్రమున శిశువుతే జనన కాలాన్ని పది భాగాలుగా విభజించి మొదటి భాగము జననమైతే అమ్మమ్మకి, రెండవ భాగం అమ్మ వాళ్ళ నాన్నగారికి, మూడవ భాగం మేనమామకి, నాలుగవ భాగం తల్లికి, ఐదవ భాగం పుత్రునికి, ఆరో భాగం గోత్రస్థులకి, ఏడవ భాగం ఉభయకులము వారికి, ఎనిమిదవ భాగం తన అన్నగారికి, తొమ్మిదవ భాగం మామకు, పదవ భాగం సర్వముకు హాని కలగజేయును. మూల మొదటి పాదమునందు తండ్రికి, రెండవ పాదమునందు తల్లికి, మూడవ పాదము ధనమునకు, నాలుగవ పాదం కులమునకు హాని కలగజేయునని బృహత్పరాశర హోరాశాస్త్రమునందు తెలిపి ఉన్నారు. జై శ్రీరామ్.